गुड मॉर्निंग चिल्ड्रन, ना पेरु डिग्रेस मेरी, नेनु सांघिक शास्त्र उपाध्यायिनिगा जेपीएसएस चातकोंडा भद्राद्री कोत्तगूडेंलो वर्क चेस्तुन्नानु। ई रोज मनमु 10th क्लास 3rd लेसन उत्पत्ति उपाधि सेकंड पार्ट नेर्चुकुंदाम। ई पाठं नेर्चुकोवडं वल्ल मीरु साधिंचे अभ्यसन फलितालु एंटो तेलुसुकुंदाम। अभ्यसन फलितालु సేవలో రకాలను వర్గీకరిస్తారు, తేడాలను తెలుపుతారు. స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాలలో వాటాలలో గల హెచ్చు తగ్గులకు కారణాలను తెలుపుతారు. భారతదేశంలోని పని పరిస్థితులు తెలుసుకుంటారు, వివరిస్తారు. అల్ప ఉపాధి, ప్రచ్ఛన్న నిరుద్యోగములను నిర్వచిస్తారు, కారణాలను వివరిస్తారు. మూడు రంగాలలో ఉపాధి వాటాలను, జీడిపి వాటాలను వివరిస్తారు. వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలు అంటే ఏమిటో తెలుపుతారు, భేదాలు చెప్తారు. ఉపాధి అవకాశాలలో మార్పులను, పరిస్థితులను ఎలా మెరుగుపరచాలో తెలుపుతారు. పిల్లలు, దేశీయోత్పత్తికి సాంకేతిక పదము స్థూల దేశీయోత్పత్తి అని మనం తెలుసుకున్నాం. మూడు రంగాల ఉత్పత్తిని కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఆ మూడు రంగాలు. మూడవ రంగం, తృతీయ రంగం అంటే సేవలు. సేవలు మరలా తిరిగి మూడు రకాలుగా విభజించుకోవచ్చు. అవేమిటంటే, ఒకటి సేవా రంగాలు, మూడు ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు, ఉదాహరణ విద్య, వైద్యం, దేశరక్షణ. సెకండ్, ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవలు, ఎగ్జాంపుల్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్. మూడవది వ్యాపారం, హోటళ్ళు, రవాణా ప్రసారాలు. ఈ మూడు రంగాల మరి వివిధ ఉత్పత్తి వివిధ వాటాలు స్థూల దేశోత్పత్తులు ఎంతెంత తెలుసుకుందాం. 1973-74 సంవత్సరానికి 2015-16 సంవత్సరానికి తేడాలు ఏంటి, వాటి కారణాలు ఏంటి మీరు గమనించండి, ఆలోచించండి. పరిశ్రమలు 22% ఉంటే 2015-16 సంవత్సరానికి వచ్చరికి 28% పెరిగాయి. 73-74 హోటళ్ళు, రవాణా ప్రసారాలు 15% ఉంటే ఇక్కడికి వచ్చేసరికల్లా 18% పెరిగాయి. ఆర్థిక బీమా సంస్థలు 18% ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 22% పెరిగాయి. అదే ప్రజా సామాజిక రంగాలు సేవలు 12% నుండి ఇక్కడ కూడాను 12% ఉన్నాయి. ఇప్పుడు అంటే మనకు అర్థమయ్యేది ఏంటి, మరి ఇంకోటి వ్యవసాయం చూసుకున్నట్లయితే 43% నుంచి 19% పడిపోయింది. అంటే 43 సంవత్సరాల కాలంలో వ్యవసాయం బాగా క్షీణించింది. పారిశ్రామిక రంగం కొంచెం పెరిగింది 22-28 వరకు. వ్యవసాయం అయితే పూర్తిగా తగ్గింది. సేవా రంగం 3/2 రంగాల్లో వృద్ధి చెందింది. ఈ రెండు రంగాలు పెరిగినాయి, కానీ ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు ఇక్కడ 12% ఉంది, ఇక్కడ 12% ఉంది, పెరగలేదన్నమాట. సో పిల్లలు, ఉపాధి అంటే పని అని మనకు అర్థమవుతుంది. మరి పెరుగుతున్న జనాభాకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి 121 కోట్ల ప్రజలలో 46 కోట్ల మంది మాత్రమే మరి ఉత్పాదక భాగస్వాములుగా ఉన్నట్టు మనము చూస్తున్నాము. భారతదేశంలో మరి పని పరిస్థితులు, కార్మికుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పరిశ్రమ వారీగా కార్మికుల సంఖ్య 2017-2018 శాతాల్లో చూసినట్లయితే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం గ్రామంలో 59.8 ఉంటే పట్టణంలో 6.6, అంటే గ్రామంలో ఎక్కువ చేస్తున్నారు వ్యవసాయ రంగం. అట్లనే పురుషులు స్త్రీల చూసుకున్నట్లయితే స్త్రీలు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. అట్లాగే పారిశ్రామిక రంగం చూసుకున్నట్లయితే పట్టణాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి, మరి ఇందులో పురుషులు ఎక్కువగా పనిచేస్తున్నట్టు కనబడుతుంది. సేవా రంగంలో చూసినట్లయితే పట్టణాల్లో ఎక్కువగా ఉన్నాయి, అదే మరి పురుషులు స్త్రీలు చూసుకున్నట్లయితే పురుషులు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇది మీరు కారణాలని మీరు ఆలోచించాలి. మరి దేశంలోని కార్మికుల సగం మంది వ్యవసాయంలో ఉండి 1/6 వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారని, దానికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తము కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. అంటే వ్యవసాయ రంగంలో ఉన్న కార్మికులు ఉత్పత్తి చేయగలిగినంత చేయడం లేదు. అంటే వారి పనికి తగిన, వారి సామర్థ్యానికి తగినటువంటి పని కల్పించట్లేదు అన్నమాట. ఉపాధి తగ్గిపోయింది. అదే దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అని అంటాము. అనవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం. ఉదాహరణకి ఒక సాధారణ చిన్న రైతుని తీసుకుంటే 5 ఎకరాలు
ఉన్నటువంటి ఒక రైతును తీసుకున్నట్లయితే అందులో ఐదుగురు సభ్యులు కుటుంబంలో ఉన్న ఐదుగురు సభ్యులు పని చేస్తుంటారు. వారికి వేరే పని లేక ఐదు ఎకరాల్లో పండాల్సినంత పంట పండుతుంది. అదే అందులో ముగ్గురు బయటకు వెళ్ళిపోయినా సరే ఆ ఐదు ఎకరాల్లో పండే పంట తక్కువేమీ కాదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అనవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం, దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని అంటాము. అలాగే అల్ప ఉపాధి అంటే ఏంటి, అందరూ పనిచేస్తున్నట్లు ఉంటుంది కానీ ఎవరికీ కూడా తమ పూర్తి సామర్థ్యానికి తగిన పని ఉండదు, ఇది అల్ప ఉపాధి అని దీన్ని అంటాం మనం. ఇప్పుడు మనము మూడు రంగాలలో ఉపాధి వాటా చూద్దాం. వ్యవసాయ రంగంలో చూసినట్లయితే 73-74% ఉంది. 2017-18 చూస్తే వ్యవసాయ రంగం 44% మాత్రమే తగ్గిపోయింది. సేవలు 15% ఉంటే 73-74 అదే 2017-18 వచ్చేసరికల్లా సేవలు 31% అంటే పెరిగింది ఇక్కడ. అలాగే పరిశ్రమలు 11% నుండి 25% పెరిగింది. అంటే వ్యవసాయ రంగం నుంచి చాలామంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. వేరే రంగాల్లో పనిచేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు, ఇతర పని చేపట్టే సభ్యుల ద్వారా కుటుంబం మొత్తం ఆదాయం పెరుగుతుంది. అది ఇంకా మూడు రంగాలలో స్థూల దేశీయోత్పత్తి వాటా చూద్దాం. జీడిపిని 1973-74 వ్యవసాయంలో 43% ఉంటే అదే వ్యవసాయం ఇక్కడికి వచ్చేసరికల్లా 28% తగ్గిపోయింది. సేవలు 35% నుండి 53% పెరిగింది. పరిశ్రమలు 19 శాతానికి తగ్గిపోయింది. 43-19 శాతానికి తగ్గిపోయింది. పరిశ్రమలు 22-28 పెరిగింది. సేవలు 35-53% పెరిగింది. చూసారా, సేవా రంగం పెరిగింది, పరిశ్రమలు పెరిగింది ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ వ్యవసాయ రంగం మాత్రం క్షీణించింది, 43% నుంచి 19% క్షీణించింది. ఇది మీరు గమనించుకోవాలి. దీనికి గల కారణాలు ఏమిటి మీరు ఆలోచించి రాయాల్సింది. పుస్తకంలో ఈ పట్టిక కింద ఉన్నటువంటి ఈ పేజీలో మీరు కారణాలను రాయవలసి ఉంటుంది. వ్యవసాయం 73-74 ఎంత శాతం ఉంది ఉపాధి వ్యవసాయంలో, పరిశ్రమల్లో ఉపాధి ఎంత ఉంది, సేవల్లో ఉపాధి ఎంత ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లా 73-74 నుంచి 2015-16 వచ్చేసరికల్లా ఆయా రంగాల్లో మరి ఉపాధి పెరిగిందా తరిగిందా, కారణాలు ఏంటి మీరు రాయవలసి ఉంటుంది. అలాగే స్థూల దేశీయోత్పత్తి 73-74కి 2015-16 మరి తేడాలేంటి మీరు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగం గురించి తెలుసుకుందాం. వ్యవస్థీకృత రంగము స్థిరమైనది, అవ్యవస్థీకృత రంగము అస్థిరమైనది. అస్థిరమైందంటే పని ప్రదేశం ఉండదు, స్థిరమైందంటే పని ప్రదేశం ఉంటుంది. ఇక్కడ చూద్దాం మనం బోర్డు మీద పని ప్రదేశాలు. ఇక్కడ పని ప్రదేశాలు ఉంటాయి, ఇక్కడ పని ప్రదేశాలు ఉండవు. కర్మాగారాల చట్టం ఉంటుంది ఇక్కడ, ఇక్కడ కర్మాగారాల చట్టము ఉండదు. ఇక్కడ వేతన చట్టం ఉంటుంది, ఇక్కడ వేతన చట్టం ఉండదు. ప్రభుత్వ నియమాలు ఉంటాయి, ప్రభుత్వ నియమాలు ఉండవు. ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉండదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడాను మరి భవిష్య నిధి ఇస్తారు, డిపిఎఫ్ లాంటివి, ప్రావిడెంట్ ఫండ్ అలాంటివి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండవు. నిర్ధారిత పని గంటలు ఉంటాయి, ఇక్కడ నిర్ధారిత పని గంటలు ఉండవు. ఇష్టం వచ్చినంతసేపు పని చేయిస్తారు, పనికి తగిన జీతం ఇస్తారు. ఇక్కడ అసలు పనికి తగిన జీతము ఇవ్వరు, పని చేయించుకుంటారు కానీ జీతము తగినట్టుగా ఇవ్వరు. అదనపు పనికి అదనపు జీతం ఉంటుంది, అదనపు పని మాత్రమే చేయించుకుంటారు. జీతం ఇస్తారు లేకపోతే లేదు అదంతా కూడా యజమాని యొక్క ఇష్టాయిష్టాలతో కూడి ఉంటుంది. సెలవులలో వేతనం ఇస్తారు, సెలవుల్లో ఇక్కడ వేతనం ఉండదు. వైద్య సదుపాయాలు ఉంటాయి, ఇక్కడ వైద్య సదుపాయాలు ఉండవు. ఇక్కడ చూసారా పిల్లలు, ఇక్కడ వ్యవస్థీకృత రంగానికి అవ్యవస్థీకృత రంగానికి మరి చాలా తేడాలు ఉన్నాయి, మీరు అవి గమనించుకోవాలి. మరి అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు ఎవరు, కూలీలు, కమ్మరి పనిచేసేవారు, కుమ్మరి పనిచేసేవారు, వడ్రంగం, చిన్నకారు రైతులు, వీళ్ళని మనం గమనించవచ్చు. ఇంకా చాలామంది తోపుడు బండి మీద నడుపుకుంటారు, వెళ్ళి పనిచేసుకునేవారు చాలామందిని మనం గమనించవచ్చు. అలాగే అల్ప ఉపాధిలో పనిచేసేవారు ఎవరో కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
అల్ప ఉపాధి శ్రామికులు ఎవరంటే అక్కడ కూడా అంతే, రోజు కూలీలు, రంగులు వేసేవారు, మరమ్మతులు చేసేవారు. ఇలా మన భారతదేశం చూసుకున్నట్టు ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలు ఎక్కువగా మరి అవ్యవస్థీకృత రంగంలో అల్ప ఉపాధితో పనిచేస్తున్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. మరి ఉపాధి పరిస్థితులను మెరుగుపరిచేది ఎట్లా, వాళ్ళకి ఎక్కువ ఉపాధిని కల్పించేది ఎలా, అది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఉపాధి అవకాశాలు పరిస్థితులు మెరుగుపరచడం ఎలా, వర్షాధార భూమి ఉన్నవారికి ప్రభుత్వం ఖర్చు పెట్టడం ద్వారా కానీ, బ్యాంకులు రుణాలు ఇవ్వడం కానీ చేయాలి. పంటలు నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. రవాణాకు మెరుగైన రోడ్లు నిర్మిస్తే బాగుంటుంది. విత్తనాలు అందించాలి. పంపు సెట్లు, వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి తక్కువ వడ్డీకి బ్యాంకులు సకాలంలో అప్పులు ఇవ్వాలి. పెద్ద పెద్ద గ్రామాలలో ఉపాధి కల్పించేలా పరిశ్రమలు సేవలను గుర్తించి ప్రోత్సహించి అక్కడ స్థాపించేలా చూడడం, ఉదాహరణకి పిండి మరలు అలాంటివి అక్కడ ఏర్పాటు చేసేలాగా చూడాలన్నమాట. ఇంకా కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు ఉంటే దాచుకొని మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకుంటారు కాబట్టి కోల్డ్ స్టోరేజీలు మనం ప్రభుత్వం కట్టిస్తే మంచిది. పిండి మరలు కొనుగోలు చేయడానికి అప్పులు ఇప్పించాలి. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాలలో తేనె సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే కనుక అడవి ప్రాంతంలో ఉన్న వారందరూ కూడాను అడవిలో దొరికే అన్ని కూడా మూలికలన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటారు, వాళ్ళకి అదొక ఉపాధిగా ఉంటుంది. అలాగే టమాటా, మిరప, మామిడి పండ్లు మొదలగున వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే గ్రేడింగ్ చేసుకోవడానికి వాళ్ళకి మంచి రేటు ఉంటుంది. ఉత్పత్తి ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఉపాధి పరిస్థితులను మెరుగుపరచడము చేయగలం అన్నమాట. విన్నారు కదా పిల్లలు, మరి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని క్వశ్చన్కి తగిన ఆన్సర్స్ మీరు ఇవ్వాలి. ముఖ్యమైన నిమిషాలు మళ్ళొకసారి నేర్చుకుందాం. అల్ప ఉపాధి అంటే ఏంటి, ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి, అలాగే మరి వ్యవస్థీకృత రంగం అంటే ఏంటి, అవ్యవస్థీకృత రంగం అంటే ఏంటి, అలాగే మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఎలా, స్థూల దేశోత్పత్తిలో ఉపాధి వాటాలు ఆయా రంగాల వాటాలు ఎంతెంత ఉన్నాయి, వాటికి కారణాలు ఏంటి, మరి వ్యవసాయ రంగం క్షీణించిపోవడానికి కారణాలు ఏంటో మీరు మరి చదువుకొని రాయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.